అంటే ఇలా యాక్టింగ్ చేయాలి, యాక్టింగ్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అని ఎప్పటి నుంచి అనిపించేది మీకు? నేను చదువుకునేటప్పటి నుంచేనండి. ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు సినిమా చూసేవాడిని. ఆ సినిమాలో ఎవరు హీరో అని చూసేవాడిని కాదు, ఆ సినిమాలో బ్రహ్మానందం గారు, బాబు మనోవా గారు, కోట గారు ఈ ముగ్గురు ఉంటే ఆ సినిమాకి వెళ్ళిపోయాడిని. సో చిన్నప్పటి నుంచి అది నాకు ఏంటో కామెడీ అంటే బాగా ఇష్టం. ఓకే. సో చిన్నటి నుంచే బేస్ పడింది, నేను కమెడియన్ అవ్వాలి అనేది ఒక బేస్ పడింది. కాబట్టి ఈరోజు పెద్దవాళ్ళ ఇన్స్పిరేషనే ఈరోజు నేను కమెడీ అయ్యాను అంతే. సో ముందు నుంచే క్లారిటీతో ఉన్నారు కమెడియన్ అవ్వాలి అని? వేరే ఉద్దేశమే లేదు. ఎక్కడ ఒక విలన్ గిలన్ అయిపోతా అని భయపడేవాడిని. అంటే మన ఇండస్ట్రీలో ఒకటైపోయి ఒకటైపోతుంటాం. నేను ఫస్ట్ నేను కమెడియన్ ఇండస్ట్రీకి వెళ్తే కమెడియనే ట్రై, స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా కమెడియనే అవ్వాలనేది ఎప్పుడు అదే నేను అనుకున్నదే అయ్యాను. సో అలా సినిమాలు చూస్తూ కమెడియన్ అవ్వాలనుకున్నారు. టెన్త్ అవ్వగానే హైదరాబాద్ వచ్చేసారా? ఆఫ్టర్ టెన్త్ వచ్చేసాను 99. సో ఇక్కడ వీళ్ళందరూ పరిచయం అయ్యారా? ధనరాజ్, తాగ్బోత్, రమేష్. ఫస్ట్ హైదరాబాద్ నాకు పరిచయం ఇన్స్టిట్యూట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ ధనరాజే, వాడు ఇన్స్టిట్యూట్లో ఉండేవాడు. ఓకే. నేను ఫస్ట్ రాగానే ఇండస్ట్రీలో ట్రై చేయాల. యాక్టింగ్ నేర్చుకున్నారా? 2 ఇయర్స్ యాక్టింగ్ నేర్చుకున్నా. ఓకే. 2 ఇయర్స్ డాన్స్ నేర్చుకున్నా. డాన్స్ యాక్టింగ్ నేర్చుకొని దాని తర్వాత ఓహో ఇలా ఉంటుంది, ఇలా మందగా మినిమం మనం స్టఫ్ ఉంటే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. నేను సినిమా చేస్తాను సార్ ఫోటో ఇస్తే ఎన్నట్టుగా ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం 100 మనం స్ట్రగుల్ చేసినా దాంతోపాటు ఓపిక ఉండాలి. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆ ఓపిక ఉండాలి. మన దగ్గర స్టఫ్ ఉంటే ఏదో ఒక రోజు కలం తల్లి మనకు ఏదో రూపంలో ఇస్తుంది. బట్ ఆ ఓపికతో మన దగ్గర స్టఫ్ పెట్టుకొని ఉండు, ఎవరి రోజైనా నువ్వు అనుకునేది అవుతావు అనేది నేను చెప్తాను. స్టఫ్ లేకుండా నువ్వు స్ట్రగుల్ చేస్తే 20 సంవత్సరాలను అలాగే ఉంటావు. నాకు ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నారు 5-6 మంది, ఇంకా ఒక 10 మెంబర్స్ దాకా ఉంటారు ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలు ఇంకా అలాగే ఉన్నారు. అంటే స్టఫ్ అనేది ఇంపార్టెంట్ కదా, ఎంత రికమెండ్ చేసినా విషయం లేకపోతే ఏం చేయలేమని. ఇక్కడ మరి మీకు 13 ఇయర్స్ ఎందుకు పట్టింది అంటే 13 ఇయర్స్ అంటే చాలా లాంగ్ పీరియడ్ కదా. సో మీకు అవకాశం రావడానికి 13 ఇయర్స్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అంటే అంత టైం ఎలా? అంటే నేను చేసేటప్పుడు అండి, అప్పుడు ఈటీవీ, జమిని టీవీ, మా టీవీ కూడా లేదు, ఈ 2 టీవీలే ఉండే. సినిమాలో అవకాశాలు అంటే అప్పుడు అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఇప్పుడు ఏంటంటే మనకు మీడియా కానీ అంత స్కోప్ ఎక్కువ, అప్పుడు లేదు. ఓన్లీ ఈటీవీ, జమిని టీవీ, సీరియల్ అవకాశం వచ్చినా ఈ 2 ఛానల్సే మనకు అవకాశం దొరకాలన్నా ఏం చేయాలన్నా. అప్పుడు స్కోప్ తక్కువ ఉండేది. బట్ ఆ సినిమాలో కూడా ట్రై, చిన్న చితికి ఒక క్యారెక్టర్ 40 మూవీస్ చేశాను నేను. అంత ఈజీగా కొత్త ఆర్టిస్ట్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఎంత పర్ఫామ్ చేసినా, ఆడిషన్ చేసినా బాగా చేసావు తమ్ముడు, నువ్వు చాలా బాగా చేసావు అంటారు తప్ప ఏదో క్యారెక్టర్ మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు. అంత అంటే కొత్త ఆర్టిస్టులు అంత రిస్క్ కూడా వాళ్ళు చేయరు కదా. చిన్న చితికి ఒకటి ఉన్న ఒకటో డైలాగ్ ఉంటే ఇస్తారు అంతే. ప్రతి ఆడిషన్స్కి వెళ్ళేవాడిని బాగా చేస్తావు అన్నారు అనేవాళ్ళు, కానీ అవకాశాలు మాత్రం వచ్చేవి కావు. సో బట్ అన్ని ఇయర్స్ మీరు స్ట్రగుల్ పడి వెయిట్ చేసి నిలదొక్కున్నారంటే గ్రేటే. అంటే ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ చూసి ఎందుకులే ఇక్కడ మనకు అవకాశాలు లేవు, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని ఇంకో కెరియర్ చూస్ చేసుకోకుండా మీరు అనుకున్న దానికోసమే నిలబడ్డారంటే అందుకే సక్సెస్. ఇప్పుడు ఇండస్ట్రీలో నేను 13 ఇయర్స్ వేస్ట్ చేశానండి. ఇది ఇక్కడ అవ్వట్లా, ఇంకా ఏదో చూసుకుందామంటే ఈ నా 13 ఇయర్స్లో నేను వేరే పని చేసినా నేను ఏదైనా కమర్షియల్గానో డబ్బుల పరంగా ఎంతో కొంత సంపాదించుకునేవాడిని. నా పెట్టుబడి మొత్తం, టైం వేస్ట్ మొత్తం ఇక్కడే పెట్టాను. నా పెట్టుబడి ఏం లేదు, ఫుడ్ డబ్బులు ఏం లేవు, బట్ నా టైం మొత్తం 13 ఇయర్స్ ఇక్కడే పెట్టాను. మళ్ళీ బయటికి వెళ్ళి స్ట్రగుల్ చేసి ఇంకా కొత్తగానే అవుతాను కదా, మళ్ళీ కొత్తగా స్ట్రగుల్ చేయాలి వేరే ఫీల్డ్కి వెళ్ళినా. 13 ఇయర్స్ ఏదో ఉన్నా, మంచిదైనా చెడువైనా ఒకది నమ్మేసి వచ్చాను. ఒకవేళ ఈరోజు నేను చమ్మక్ చంద్ర కాకపోయి ఉన్నా, ఒకటి అనుకున్నాను 13 ఇయర్స్ అయిన తర్వాత కూడా నేను సమాచంద్ర కాకపోయి ఉన్నా ఇండస్ట్రీలో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఉంటాను, కానీ మాత్రం ఇక్కడే ఉంటాను, దీని వద్దకి మాత్రం వెళ్ళను. నాకు రోజుకు 500 ఇచ్చినా 400 ఇచ్చినా చాలు. భార్య పిల్లలు పుడితే ఒక 5-6 వేలు 7-8 వేలు ఒక చిన్న రూమ్ తీసుకొని ఇక్కడే బతుకుతాను, కానీ దీన్ని వదిలి మాత్రం వెళ్ళను అనుకోని ఫిక్స్ అయిపోయాను. సో జబర్దస్త్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ జర్నీ? ఐ థింక్ 13 అనుకుంటా, 2013. అప్పటి నుంచి కంటిన్యూస్గా షోస్ చేస్తూనే ఉన్నారు. 13 ఒక కొన్ని ఎపిసోడ్ మధ్యలో కొద్దిగా త్రోట్ బాగాలేక మానాను, బట్ దాని తర్వాత మళ్ళీ యాస్టేజ్గా
చేస్తూనే ఉన్నాను. సో జూనియర్గా జాయిన్ అయ్యి ఈరోజు టీమ్ లీడర్ దాకా వచ్చారా? జూనియర్ సీనియర్గా జాయిన్ అయ్యి అప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ ఎపిసోడ్లో అప్పటి నుంచి ఉన్నాను కదా. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని జూనియర్గా తీసుకున్నారు అని అన్నారు. నేను అంటే అప్పుడు ధనరాజు, వేణు, రాఘవ, చంటి, అదుర్సరఘు వీళ్ళందరూ నోట్ వీళ్ళు నోటాడు కదా, వాళ్ళు నోట జూనియర్ అని నేను తెలియని ఫేస్ నేను ఒక్కనే. ఈ అబ్బాయి ఏదో చంద్రా అని అబ్బాయి ఏదో చేస్తున్నాడే భలే బాగా చేస్తున్నట్టున్నాడు ఈ అబ్బాయి అనుకుని తెలిసిన జూనియర్ నేను, వాళ్ళ దాంట్లో జూనియర్ నేనే. సో 5 ఇయర్స్ బ్యాక్ నేను జూనియర్ని వాళ్ళందరికంటే. పేరు వచ్చింది రాంది నాకే దాంట్లో, ఓన్లీ జబర్దస్త్ సార్ పేరు వచ్చింది నాకు. బట్ ఇప్పుడు చమ్మక్ చంద్ర అంటే ప్రతి ఒక్కరు గుర్తుపట్టేలా నోటెడ్ అయిపోయారు. సో చమ్మక్ చంద్ర అనగానే ఒక స్మైల్ వస్తుంది ఫేస్ లో. అది మీరు అనుకున్నది సాధించారా? ఇంకా ఇంకా ఏదైనా అంటే ఓకే ఇంత కష్టపడ్డాను ఈరోజు నవ్విస్తున్నాను చాలు అని ఇప్పుడు అని అనిపించిందా? అంటే చాలు అనేది అంటే నీ ఇండస్ట్రీలో ఏదో ఒకటి అవ్వాలి అనుకున్న మాత్రం కమిడన్ అవ్వాలని వచ్చాను అయ్యాను. ప్రతి ఇంట్లో మనం ఎన్ని సినిమాలు చేసినా కొంతమందికి ఇంట్లో తెలుస్తాం, అందరికి తెలియం. అవును, ఎందుకంటే ఈరోజు ప్రతి ఆడియన్స్ థియేటర్కి రావాలంటే నాట్ ఏ జోక్. ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చే రోజులు పోయాయి. సినిమా బాగుందంటే ఇంట్లో వాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తారు. ఈరోజు జబర్దస్త్ ప్రోగ్రాంలో మాకేంటంటే ఇంట్లో ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు చమ్మక్ చంద్ర అనే పేరు నోట్ అయిపోయింది. సో గుర్తింపు అయితే చాలు నాకు, హ్యాపీగా వచ్చింది. ఇంకా ఏదైనా వస్తే దానికి బోనస్ నాకు ఇంక చాలు. ఇంకా ఏదైనా వస్తే అవకాశాలు బోనస్. చిన్న చిన్న సినిమాలు హ్యాపీగా చేసుకుంటున్నాను. అండ్ పేరు నేను చమ్మక్ చంద్ర ఎక్కడ వెళ్ళినా గుర్తుపట్టే నేమ్ ఉంది. నిజామాబాద్ అంతా గుర్తుపట్టేస్తున్నారా అందరూ అండి? నిజామాబాద్ అంతా ఎక్కడైనా గుర్తుపడతారు. ఇంకా కొద్దిగా తెలిసాను కదా బాగానే. సో ఫ్యామిలీ లైఫ్ గురించి, ఎప్పుడు మ్యారేజ్ అయింది, ఎంతమంది పిల్లలు? నాకు 2011లో మ్యారేజ్ అయిందండి. నాకు ఇద్దరు బాబులు, 7 ఇయర్స్ బాబు ఒకడు, 1 ఇయర్ బాబు ఒకడు. 2 అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మా అత్త కూతురే. అప్పుడు మనకు జబర్దస్త్ లేదు ఏం లేదు. సో వాళ్ళప్పుడు అత్త కూతురునే తీసుకున్నాను నేను ఊళ్ళో. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ అంతా ఎవ్రీథింగ్ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. అవును. అప్పుడప్పుడు మీ ఊరు వెళ్తుంటారా? వెళ్తానండి తప్పకుండా. అయ్యో ఊరికి. ఊర్లో రిసీవింగ్ ఎలా ఉంటుంది? రిసీవింగ్ ఏముండదు, పట్టించుకోరు ఊర్లో. నేను బయట చంబక్ చంద్ర, ఊర్లో చంబక్ చంద్ర ఏంటి? అంతే, ఎవరు ఎప్పుడు వచ్చావు అంటారు. ఆ పలకరింపే కావాలి. ఊర్లో కూడా రిసీవ్ చేసుకుంటే ఇంకెందుకు నాకు ఊరు. నన్ను ముందు ఎలా ఉండేవాళ్ళు, బాబాయ్ అనేవాడు తిట్టాలి, తాత అనేవాడు ఎగిరించాలి, నాన్నం అనేది మళ్ళీ ఇదిగా మాట్లాడచ్చు, అది మాట్లాడితేనే అందం. ఊర్లోకి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నేను ఒక్కనే రోడ్డు మీద తిరుగుతుంటా హాయిగా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. పనులకు ఎప్పుడు వచ్చామని అడుగుతారు. బట్ మన ఊరికి మనం కూడా సెలబ్రిటీ, చమ్మక చంద్ర వాళ్ళ ఊరు ఇదంట అనుకోవాలి, అంతేగాని ఊరు వాళ్ళే చమ్మక చంద్ర ఈడేనా అనుకుంటే ఇంకెందుకండి మనం. సో పట్టింపు లేని పలకరింపే మనకు అందం ఊర్లో. అది బాగా ఇష్టం నాకు, బాగుంటుంది ఊర్లో వెళ్తుంటాను 2-3 మంత్స్ ఒకసారి. సో 2013లో జబర్దస్త్లో జర్నీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. అంటే మీ అల్టిమేట్ టార్గెట్ అనేది మూవీసేనా, లేదంటే ఇలా టీవీలో కూడా షోస్ చేస్తూ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారా? అంటే మూవీసే చేయాలని ప్రతి వ్యక్తికి ఉంటుంది, మూవీస్ చేయాలని. బట్ నాకు ఎక్కువ షోలు కూడా చేయను నేను. టీవీలో చాలా షోస్ వస్తాయి, నేను చేయను. ఫస్ట్ నాకు ఉన్న జబర్దస్త్ చాలు, దాన్నే పర్ఫెక్ట్ చేసుకుంటూ ఏదైనా మూవీస్ వస్తే చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేది అంతే. కానీ ఎక్కువ అట్టించి ఎందుకు లే అనుకో, నేను ఎక్కువ రిస్క్ తీసుకున్నాను. ముందు చేసే పని పర్ఫెక్ట్ చేయాలని, ఒకటి చేసినా బాగా చేద్దాం, క్వాలిటీకి చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేది. ఇప్పుడు జబర్దస్త్ చేస్తూ సినిమాల్లో చేయడానికి మీకు టైం కుదురుతుందా? అలా 100% కుదురుతుంది. ఎందుకంటే జబర్దస్త్ మంత్లీ 2 డేస్ షూటింగ్. ఓన్లీ 2 డేస్? 2 డేస్. ఫోర్ ఎపిసోడ్స్ ఓన్లీ 2 డేస్. అసలు సినిమాకి అసలు ప్రాబ్లమే లేదు అసలు మాకు. మిగతా 28 డేస్ ఖాళీయే. ఇంకో ఏంటంటే మా జబర్దస్త్లో కొన్ని డేట్లు క్లాష్ అవుతాయి కదా. మేము జబర్దస్త్ డేట్ యాక్టర్ అంటే మా జబర్దస్త్కి సినిమా షూటింగ్ డేట్లకి క్లాష్ అయినా కూడా జబర్దస్త్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. సర్లే ఈ షెడ్యూల్ చేసుకోకుండా నెక్స్ట్ షెడ్యూల్ చేసుకోండి అని కూడా అడ్జస్ట్మెంట్ చేస్తారు. అంత కన్వెంట్గా ఉంది మాకు, ఇబ్బంది లేదు అసలు జబర్దస్త్ వల్ల.
జబర్దస్త్ అనేది నిజంగా మీలాంటి చాలా మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్లని ఎక్స్పోజ్ చేయడంలో మాత్రం మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి. అవునండి, ఎంతమంది యాక్టర్స్ బయటకు వచ్చారు? చాలా మంది, ఒక 30-40-50 మెంబర్స్ ఈరోజు మంచి ఆర్టిస్టులు జబర్దస్త్ ద్వారా చాలా మంది వచ్చారు. మంచి స్ట్రగుల్స్లో ఉన్న, అప్కమింగ్లో ఉన్న ఆర్టిస్టులందరికీ ఒక మంచి లైఫ్ ఇచ్చిన ప్రోగ్రామ్, మంచి ప్లాట్ఫామ్ అది. అంటే నీ దగ్గర విషయం ఉంటే వచ్చి నిరూపించుకో అనే ప్రోగ్రామ్ అది. నువ్వు 10 సార్లు దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. నీ దగ్గర విషయం ఉందా, దా చూపించు అక్కడ. 10 ఎపిసోడ్లు చేస్తే పర్ఫెక్ట్ చేస్తే సెలబ్రిటీ అయిపోయావు ఈరోజు. అది అంటే విషయం ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ అది. చాలా మీరు చమ్మక్ చంద్ర అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లేడీ గెటప్. లేడీ గెటప్ ద్వారానే మీరు బాగా పాపులర్ అయ్యారు ఆ షోలో. ఏంటి ఆ లేడీ గెటప్కి ఎలా అలవాటు పడ్డారు మీరు? అంటే మాది పక్క పల్లెటూరు. యాక్చువల్లీ ఫ్యామిలీ డ్రామాస్ ఎక్కువ చేస్తుంటాను కదా, స్కిట్లో భార్య భర్తల డ్రామాలు, ఆ ఫ్యామిలీ డ్రామాలు చాలా వరకు చేస్తుంది. అంటే మాది పక్క పల్లెటూరు, ఒక తండా మాది. ఆ విలేజ్లో ఏం జరుగుద్దో, ఒక ఒక నాటు భార్య భర్త, ఒక మాస్గా ఉండే భర్త భార్య ఎలా ఉంటారో, వాళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుందో కొద్దిగా చూసిన వాడిని నేను. బాగా పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి అది బాగా నాకు గ్రిప్ ఎక్కువ. సో దానివల్ల ఈరోజు డ్రామా కానీ లేడీ గెటప్లు కానీ, ఒక మాస్ లేడీ గెటప్ అని ఇప్పుడు క్లాస్ అనేది నవ్వు తెప్పదు. క్లాస్ అనేది కొంతమంది క్లాసులకే అర్థం అవుద్ది, కానీ మాస్కు అర్థం అవుద్ది, క్లాస్కు అర్థం అవుద్ది. దాన్ని మాస్ని రెండు రకాల వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, కానీ క్లాస్ని అందరూ ఎంజాయ్ చేయలేరు. సో ఎప్పుడు చాలా వరకు నేను ఆ మాసిని ఇష్టపడుతుంటాను నేను. కాబట్టి ఆ గయ్యాలి అమ్మో దాని కంత్రిద్ర అది, దాని జోలికి వెళ్ళ జోలికి వెళ్ళిద్దరా, వెళ్ళొద్దే అది మామూలుది కాదు, అలాంటివి ఉంటాయి కదా ఊర్లో, అలాంటివి తీసుకుంటూ అల్లుతూ ఉంటా దాన్ని సరౌండింగ్ మొత్తం. బట్ కొన్నిసార్లు మీరు అమ్మాయిల మీద వేసే పంచ్లకి బయట కొంచెం కొంతమంది మిమ్మల్ని అంటే ఎవరైనా ఏంటి ఇలా ఇలాంటి సెటైర్ చేస్తున్నారని ఎవరైనా అంటూ ఉంటారా? నేను యాక్చువల్లీ భార్య భర్త మీద భార్యను తిడుతూ ఉంటాను ఆ స్కిట్లో. లేడీ మీరు మామూలు కాదు, ఇది కాదు, తిడుతుంటాను. కానీ యాక్చువల్లీ నాకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అండి. బయటకు వెళ్తే ఏంటి సార్ చంద్ర గారు మా ఆడవాళ్ళ మీద పంచులు వేస్తారు ఏంటి మీరు, వేసినా కూడా బాగుంటాయి సార్ మీ అంటారు తప్ప. అంటే ఇప్పటివరకు నేను ఏం ఫేస్ చేయలే. అంటే ఎవరైనా రియాక్ట్ అవ్వడాలి కానీ ఈ ఎక్కడ ఫేస్ చేయలే. బట్ లేడీ ఎక్కడ కలిసినా, లేడీస్ వాళ్ళు కలిసినా నేను చూసి నవ్వుతారు. ఎప్పుడు భార్య ఏంటి సార్ ఎప్పుడు మమ్మల్ని తిడతారు, ఈసారి మీ మీద భర్త మీద ఏంటి సార్ ఈసారి వాళ్ళు చెప్తారు. ఇంకా అంటే మాక్సిమం మీ స్కిట్స్ అని భార్య మీద పంచలేసే స్కిట్సే ఉంటాయి ఉంటాయి. లేడీ గెటప్ వేసుకునేది ఎవరి, లేడీస్ కోసమే కదా, భర్తని ఉతికారేయడానికే కదా లేడీ గెటప్ వేసేది. సో అటు ఇటు చాలా వరకు బ్యాలెన్స్ చేస్తుంటాను నేను, ఎందుకంటే నాకు జెంట్స్ కంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. ప్రతి పంచ్ ఒకటో అటు ఇటు పంచ్ అయినా చాలా వరకు బ్యాలెన్స్ చేయడానికి చూస్తా. లేడీ గెటప్ ఓన్లీ లేడీ వాళ్ళ కోసం వేస్తాను. భార్య భర్తల డ్రామా ఎక్కువ చేస్తుంటాను కాబట్టి కొద్దిగా నాకు జెంట్స్ కంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అండి. కాబట్టి వాళ్ళు ప్రతి స్కిట్ ఇష్టపడతారు, బయటికి వెళ్ళినా కూడా బాగా రెస్పాండ్ ఇస్తారు. ఒక స్కిట్ రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? ఒక స్కిట్ రాయడానికి నేను 2 డేస్ తీసుకుంటానండి. 2 డేస్ పడుతుందా? నేను తీసుకుంటా. ఓకే, ఇంట్లో కూర్చొని ఆఫీస్ ఏదైనా చూసుకొని కూర్చొని నేను ఒకరు ఇద్దరు రైటర్ని పెట్టుకొని కూర్చొని ఒక 2 డేస్ 3-4 డేస్లో 2 స్కిట్లు రాసుకొని దానికి మళ్ళీ ఇంకా రిహార్సల్. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ అందరు ఆర్టిస్ట్ని పిలిచి ముందే రిహార్సల్ చేసుకుని అప్పుడు నేను జబర్దస్త్కి వెళ్తాను. సో జబర్దస్త్ స్టేజ్ మీద చాలామంది కమెడియన్స్ డిఫరెంట్ గెటప్స్లో డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కదా, మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు? ఎక్కడండి జబర్దస్త్ స్టేజ్ మీద? జబర్దస్త్ స్టేజ్ మీద అందరూ ఇష్టమే. సీను గెటప్ సీను అలా చెప్పొద్దు, ఒకరే చెప్పండి. ఒకరేనా బెస్టా? సీను నాకు గెటప్ సీను. సినిమాల్లో సినిమాల్లో ఎవరు ఎవరి కామెడీని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు, ఎవరిని ఎక్కువగా ఫాలో? సినిమాల్లో చాలా మంది ఉన్నారు, ఒకరు కాదు. నేను ఎక్కువ చాలా వరకు ఫాలో అయ్యేది బ్రహ్మానందం గారిని, కోట శ్రీనివాసరావు గారిని, ఆలియా అన్నయ్య గారిని, వేణుమాధవ్ గారు, బాబు మోహన్ గారు.
ఈ నా రోల్ మోడల్ జానీ లివర్ గారు అండ్ వడివేల్ గారు. వీళ్ళు ఎక్కువ నేను బాగా ఇష్టం, ఎవ్రీ టైం చూస్తుంటా. సో సినిమాలో అప్పుడప్పుడు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తూ కామెడీ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ బాబు బంగారంలో మీ కాస్ట్యూమ్ కానీ ఆ టిక్కు టిక్కు అంటూ వచ్చే ఆ సాంగ్ కానీ ఆ ఉన్న 1.5 మినిట్ 2 మినిట్ సాంగ్ అయినా కూడా చాలా బాగా అనిపించింది. ఆ సాంగ్ ఎలా అనిపించింది వెంకటేష్ గారి ముందు అంత దగ్గర పర్ఫామ్ చేయడం, అంత దగ్గరగా చూస్తూ? వెంకటేష్ గారితో నేను ఫస్ట్ టైం సార్ని కలవడం. యాక్చువల్లీ మారుతి సార్ చెప్పారు నాకు, డైరెక్టర్ గారు, వెంకటేష్ గారే పెట్టించారంట సాంగ్. చంద్ర లేడీ గెటప్తో ఏదైనా చేయిద్దాం మన సినిమాలో. అవునా? వెంకటేష్ గారు రెగ్యులర్ ఫాలోవర్ జబర్దస్త్కి, వెంకటేష్ సార్. సో చంద్రాన్ని ఏదైనా లేడీలో మంచి బాగా చేస్తారు కాబట్టి చంద్ర సారే పెట్టించారు నీకు సాంగు అని చెప్పి సారే పెట్టించి ఆ సాంగ్ అప్పటికప్పుడే ఎంత 2 అవర్స్లోనే కంపోజింగ్ సాంగ్ అక్కడక్కడే చేసుకొని చిన్న బిట్ అయినా సాంగ్ మంచి హిట్ అయిన సాంగ్, మంచి పేరు తెచ్చింది ఆ సాంగ్ ఆ చిన్న బిట్ అయినా. అండ్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కదా అవును అనుకున్నాను. చంద్ర ఎక్కడికి వెళ్తున్నావు, రేపు మన చంద్ర కాసేపు ఎంటర్టైన్మెంట్ చేస్తాడని వెంకటేష్ సార్ చెప్పడం నా రియల్ క్యారెక్టర్, అది బాగా వర్కౌట్ అయిందండి. బాబు సినిమాల్లో అవకాశాలు ఎలా వస్తున్నాయి? బాగున్నాయండి, రెగ్యులర్గా జరుగుతున్నాయి 3-4 మూవీస్. ఏదైనా క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నారా పర్టికులర్గా, ఒక క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ వస్తే బాగుండు అని? ఏం లేదండి, యాక్చువల్లీ నాకు విలన్ అనేది ఒక చేయాలని ఒక ఒక ఏం ఉండేది విలన్గా చేయాలని ఎప్పటికైనా నాకు ఒక. సో తమిళ్లో చేశాను విలన్గా ఒక క్యారెక్టర్ రీసెంట్లీ. తమిళ్లో విలన్ క్యారెక్టర్ ఎలా వచ్చింది? అది నాకు జబర్దస్త్లో చూసే వచ్చింది. తిరుపతి పొడ్డి సార్ హీరో ఎవరు ఆ సినిమాలో? డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ అబ్బాయి. ఓకే. సో ఫస్ట్ టైం విలన్గా పెద్ద త్రో అవుట్ క్యారెక్టర్ చేశాను. ఎలా వచ్చింది ఆ క్యారెక్టర్? చాలా బాగా వచ్చింది. సో క్యారెక్టర్ ఆ పొడ్డి సార్ నాకు ఫ్యాను. ఓకే. ఈ అబ్బాయి మా ఆంధ్రాలో తమిళ్ డైరెక్టర్ వాళ్ళకి తెలియదు కదా, నేను మా ఆంధ్రాలో మంచి నేమ్ ఉన్న అబ్బాయి, చాలా మంచి పర్ఫార్మర్ ఇతను, కమెడియన్గా మంచి నేమ్ అంటే విలన్ అంటే తను కమెడియన్ అంత బాగా చేస్తున్నాడు, మన తమిళ్ నేటివిటీ కూడా తగ్గట్టుగా ఉన్నాడు అబ్బాయి, ఒకసారి చూడండి ఈ క్యారెక్టర్ని తమిళ్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ని నేను అనుకుంటున్నాను అని డైరెక్టర్ గారికి చూపించి ఓకే చేపించి చేపించాడు ఆయన. చాలా ఒక సినిమా నాకు హీరోకి ఫోటాఫోటీగా ఉంటుంది ఆ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సో అది ఆ సినిమా ద్వారా నాకు విలన్గా చేయాలని ఒక చిన్న కోరిక ఉండేది, అది కొద్దిగా తీరింది. మళ్ళీ తెలుగులో కూడా వస్తే బాగున్నాను అనుకుంటున్నా. ఇంకా ఏదొచ్చినా నాకు కామెడియన్ ఇంపార్టెంట్ అండి, ఏదొచ్చినా నాకు బోనస్. ఇంకా ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. చిరంజీవి గారు సార్ డాన్స్ అంటే పిచ్చి నాకు. నాకు నంబర్ 1 చిరంజీవి గారు. వెంకటేష్ గారు చాలా వరకు, వెంకటేష్ సార్ టైమింగ్ అంటే బాగా ఇష్టం. కామెడీ టైమింగ్? కామెడీ టైమింగ్. హీరోయిన్స్లో? హీరోయిన్స్లో ఏముందండి, కాలాన్ని బట్టి మారుతూనే ఉంటారు. సౌందర్య గారి దగ్గర నుంచి. సో ఇప్పటివరకు చాలా సినిమాల్లోనే చేశారు కదా, మీరు ఇన్ని రోజుల్లో చేసిన సినిమాల్లో మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు నచ్చిన మూవీ ఏది? అండి అలో మీ క్యారెక్టర్ అవును ఆ సినిమా నాకు ఎన్ని చేసినా ఈరోజు నేను సినిమా చెప్పుకునేది ఓన్లీ ఓన్లీ త్రివిక్రమ్ గారు. అది ఒక డైలాగ్ చెప్తారా, బాగుంటుంది ఆ ఎక్స్ప్రెషన్, సిగ్నల్ ఇక్కడ ఉంది అమ్మాయి, అది ఇలాగే చైర్లో కూర్చొని చేసే డైలాగ్ యాక్టింగ్ కదా. అవును, చైర్లో కూర్చొని సమంత గారిని చూసేది ఆ పెళ్లి కూతురు ఇటు ఉంటుందంటే సిగ్నల్ ఇటు ఉంది, పెళ్లి కూతురు మళ్ళీ ఇటుందంటే కానీ అయిన వాళ్ళు ఇటున్నారు బ్రదర్ అంటుంటాను నితిన్ గారితో. అది మేము లొకేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ నాకు అనుకోవడం త్రివిక్రమ్ సార్ నిజంగా నా అదృష్టం. ఫస్ట్ ఒకటే సీన్ అయినా బాగా ఆ మూవీలో బాగా వర్కౌట్ అయింది. ఆ మూవీ తర్వాత 15 మూవీస్ వచ్చాయి, 15 సినిమాలు వచ్చాయి నాకు. సో బేసికల్గా మీ మాట్లాడే పద్ధతి స్లాంగ్కే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. నా వాయిస్ టిపికల్ వాయిస్, రెగ్యులర్ వాయిస్ కాదు. సో చాలా వరకు మీ వాయిస్ బాగుంటుంది సార్ అంటుంటారు. మీకు జబర్దస్త్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలానే కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి, మీ కామెడీ బాగుంటుందండి, మీ స్కిట్లు బాగుంటాయి, మీ గెటప్స్ బాగుంటాయి అని. బట్ మీరు ఇన్ని రోజుల్లో విన్న కాంప్లిమెంట్లో మీకు బాగా నచ్చి బాగా గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ ఎవరిచ్చారు, ఏమని ఇచ్చారు? బాగా గుర్తుండిపోయేదంటే చాలామంది ఎక్కడ వెళ్ళినా చెప్తుంటారండి, అంటే త్రివిక్రమ్ సారు వెన్నెల కిషోర్ అనే
ఏమన్నా నాకు తెలియదు అప్పటి వరకు. ఇద్దరు అన్నారు నాకు, చంద్ర నీ స్కిట్లో పేర్లు బాగుంటాయి అన్నారు. భలే పేర్లు ఉంటాయి, అసలు ఎక్కడ అసలు సౌండింగ్ పేర్లు చాలా బాగుంటాయని నాకు త్రివిక్రమ్ గారు వినయల్ కిషోర్ అన్నారు. ఓహో, అంటే నాకు అది నేను ఏదన్నా జనరల్ పేరు కాకుండా ఒక టిపికల్ సౌండ్తో పెడదాం పేరు అని నేను అనుకున్నాను, నాకు పెడుతుండేవాడిని. ఓ సో పేరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అనేది అప్పుడు తెలిసింది నాకు. సో అది అది స్కిట్ అనేది ఎవరైనా చెప్తారు, కొన్ని దాంట్లో చూసి చెప్తారు చూడండి, అది ఇది అనిపించింది. సో ఫ్యూచర్లో ఏం సినిమాలో చేస్తున్నారు? ప్రజెంట్ విజయ్ దేవరకొండ గారిది ఒకటి రారా రిలీజ్ ఉంది, అండ్ అమరాశేఖర్ గారిది ఒకటి. సో బాగానే బిజీగా ఉన్నారు? పర్లేదు, 3-4 మూవీస్ అలా. సో లైఫ్ అంతా హ్యాపీగా కూల్గా ఉందా? చాలా వరకు కూల్గా ఉండడానికి ట్రై చేస్తాను, టెన్షన్ పడను ఎక్కువ. అంటే ఎక్కువ మనకు దేవుడు ఇంతవరకు తెచ్చాడు, అది చాలా దీంతో ఆనందపడుకుంటూ హ్యాపీగా వెళ్ళాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. గోలీ సోడా సక్సెస్ని మాతో షేర్ చేసుకున్నారు, దాంతోపాటు మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారు, మీరు లైఫ్లో ఈ పొజిషన్లో ఉన్నారంటే ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ప్రతిదీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీ ఇలాగే మంచిగా హ్యాపీగా ఉండాలని, సక్సెస్ఫుల్గా ఉండాలని మీది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ TV5 ప్రేక్షకులందరికీ చాలా రోజుల తర్వాత నా గురించి నేను చెప్పుకునే అవకాశం నాకు చాలా రోజుల తర్వాత దొరికింది. స్పెషల్ థ్యాంక్స్ టు TV5. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.